జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం గనులు హైదరాబాద్లో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు హ్యూండై అయోనిక్ ఫైవ్ యొక్క ప్రైజ్ అయితే పెరిగిపోయింది హలో ఫ్రెండ్స్ నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి పదహారు గురువారం అండ్ వెల్కమ్ టు ఈవి ముచ్చట్లు ఎపిసోడ్ ఈవి ముచ్చట్లు ఎపిసోడ్ అనేది ప్రతి గురువారం మన ఛానల్లో అయితే వస్తుంది ఈ వీక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి ఈవి ముచ్చట్లు ఎపిసోడ్స్ అయితే మనం మాట్లాడుకుంటాము సో ఈ వీక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి ఇక ఫటాఫట్ న్యూస్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ హ్యుండై నుండి హ్యుండై రీసెంట్ అంటే ఒక వన్ మంత్ బ్యాక్ మన ఇండియాలో జరిగిన ఆటో ఎక్స్పో ట్వంటీ ట్వంటీ లో వారి సెకండ్ ఎలక్ట్రిక్ కార్ అయిన హ్యుండై అయోని ఫైన్ అయితే వీర్ ఇండియాలోనైతే అయితే లాంచ్ చేయడం జరిగింది అయితే కార్ యొక్క రివ్యూ అనేది ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను కార్ అనేది చాలా మంచి ఫీచర్స్ వస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ వారు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి అయితే లాంచ్ చేసినప్పుడు దీని ఎక్స్ షో రూమ్ కాస్ట్ వచ్చేసరికి అంటే ఇంట్రొడక్టరీ ఎక్స్ షో రూమ్ కాస్ట్ వచ్చేసరికి నలభై ఐదు అయితే పెట్టడం జరిగింది ఇది ఎక్స్ షో రూమ్ కాస్ట్ అనమాట సో ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్స్ ఈ ఇంట్రోడక్టరీ ప్రైస్ అనేది వర్తిస్తుందని వారైతే అప్పుడైతే చెప్పడం జరిగింది అయితే వీరి కార్ లాంచ్ చేసిన ఒక్క నెలలోనే వీరికి క్లోజ్ టు ఆరు వందల యాభై బుకింగ్స్ అనేది రావడం జరిగింది ఇక ఇంట్రోడరీ ప్రైస్ అనేది ఎండ్ అయిపోయింది ఇప్పుడు హ్యుండ అయోనిక్ ఫైవ్ యొక్క ఎక్ షోరూమ్ కాస్ట్ ని వీరు వన్ ల్యాక్ అయితే పెంచడం జరిగింది అంటే ఇప్పుడు ఎవరైతే హ్యుండై అయోనిక్ ఫైవ్ ఎలక్ట్రిక్ కార్ని తీసుకుందాం అనుకుంటున్నారో వారైతే నలభై ఆరు లక్షల ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి ఈ కార్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ప్రైస్ అయితే బాగుంది కార్ అయితే ఇంకా బాగుంది సో ఎవరైనా రివ్యూని మిస్ అయ్యి ఉంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ ఓలా నుండి ఓలా రీసెంట్ గానే ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో ఆ ఈవెంట్ లో వీరు ఓలా ఎస్ వన్ సిరీస్ ఏదైతే ఉందో సో దాంట్లో ఒక కొత్త వేరియంట్ ని అండ్ ఎస్ వన్ ఎయిర్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో రెండు కొత్త వేరియంట్స్ అయితే వీరు లాంచ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెడికేటెడ్ గా ఒక వీడియో అనేది చేశాను సో ఓలా స్కూటర్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీగా వీడియో అనేది చూడండి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది ఇక్కడ పైన ఐ కార్డ్స్ లో వస్తుంది సో ఆ ఈవెంట్ లోనే ఓలా ఫ్యూచర్ లో తీసుకురాబోయే ఎలక్ట్రిక్ బైక్స్ ని కూడా వారైతే అన్విల్ చేయడం అంటే వీళ్ళు చేయలేదు కాకపోతే టీజ్ చేయడం జరిగింది ఒక చిన్న పీక్ అయితే అలా చూపించడం జరిగింది సో ఓలా నుండి మనకి ఫ్యూచర్లో ఐదు ఎలక్ట్రిక్ బైక్స్ అయితే రానున్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ లో వస్తాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ లో కూడా రాబోతున్నాయి సో ఎయిటీ క్లోజ్ టు ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుండి స్టార్ట్ అయ్యి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఈ బైక్ యొక్క ప్రైజెస్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అయితే రెండు వేల ఇరవై మూడులో నేనైతే ఈ బైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఈ బైక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ నుండి రీసెంట్ గానే జమ్మూ కాశ్మీర్ లో లిథియం గనులు అనేది బయటపడడం జరిగింది క్లోజ్ టు ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల లిథియం గనులు అక్కడైతే ఉన్నట్టు మన ఇండియన్ మైన్స్ మినిస్ట్రీ వారైతే చెప్పడం జరిగింది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడే బ్యాటరీస్ లో కీ కాంపోనెంట్ లిథియమే కాబట్టి ఈ గనులు అనేవి బయటపడ్డాక ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కాస్ట్ అనేది తగ్గుతుందా అని అయితే మీలో చాలా మంది అడగడం జరిగింది సో ఒకటే చెప్పాలనుకుంటున్నాను బ్రో ఇది ఇండియా ఇప్పుడే అక్కడ ఎక్కడ అది జమ్మూ కాశ్మీర్ లో ఈ లిథియం అనేది బయటపడడం జరిగింది సో ఇప్పుడు మన వరల్డ్ లో చూసుకుంటే కేవలం కొన్ని కంట్రీస్ లోనే లిథియం కనులు అనేవి ఉన్నాయి సో మన ఇండియాలో ఇప్పుడు బయటపడడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇండియాలో ఇప్పటి వరకు అసలు లిథియం గనులు ఉన్నట్టు ఎవరికి తెలియదు ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్ లోనే రీసెంట్ గానే బయటపడడం జరిగింది కానీ అది జమ్మూ కాశ్మీర్ లో బయటపడమే ఇక్కడ ఒక పెద్ద కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన ఇండియాలో ఏ స్టేట్స్ లో అది బయటపడ్డా కానీ అక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్ అవ్వచ్చు దాన్ని అయితే మనం డెవలప్ చేసుకోవచ్చు బయటకి తీసుకొని వాడుకోవచ్చు కానీ ఇప్పుడు అది బయటపడింది జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే మీ అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఈ న్యూస్ బయటపడగానే మన గవర్నమెంట్ కి అయితే టెర్రరిస్ట్ నుండి అయితే ఒక నోట్ అయితే రావడం జరిగింది సో ఈ బయటపడ్డ లిథియం గనులు ఏవైతే ఉన్నాయో సో వాటిని టచ్ చేసినా కానీ వాటిని వాడుకోవడానికి ట్రై చేసినా కానీ సో ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతారో సో వాళ్ళందరికీ థ్రెట్ ఉన్నట్టు టెర్రరిస్ట్ వాళ్ళైతే ఒక నోట్ పంపించడం జరిగింది అంటే టెర్రరిస్ట్లు అయితే థ్రెట్ నోట్నైతే మన ఇండియన్ గవర్నమెంట్కి అయితే పంపడం జరిగింది సో జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే మనకి పాకిస్తాన్కి ఉగ్రవాదులకి ఎప్పుడు ఏదో గొడవలు నడుస్తూనే ఉంటాయి సో వారేమంటున్నారంటే ఈ లిథియం గనులు ఏవైతే ఉన్నాయో సో ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజల యొక్క సో వాళ్ళ జీవన విధానాన్ని పెంచడానికైతే అయితే యూజ్ చేయాలి అంతేగాని మీ స్వార్థానికైతే వీటిని మేము యూజ్ చేయనివ్వము సో దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ ప్రాణాలైనా తీయడానికి మేము రెడీగా ఉన్నామని అయితే టెర్రరిస్ట్ కి చెందిన ఒక గ్రూప్ అయితే థ్రెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అయితే ఏదన్నమాట ఇప్పుడే బయటపడింది సో టెర్రరిస్ట్లతో చర్చలు జరిపి వాళ్ళని కాంప్రమైజ్ చేసి అక్కడ నుండి ఆ లిథియం ని బయటికి తీసి కంపెనీస్ అనేవి వాటితో లిథియం అండ్ బ్యాటరీస్ అనేవి తయారు చేయడానికి ఇంకా చాలా కాలం టైం అయితే పడుతుంది ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే లిటికేషన్స్ అనేవి ఉంటాయి జమ్మూ కాశ్మీర్లో మనకి సో ఇదంతా మీకు తెలుసు కాబట్టి ఈ లిథియం గన్లు బయటపడ్డాక ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కాస్ట్ తగ్గుతాయని మీలో ఎవరికైనా హోప్స్ ఉంటాయి దాన్ని అయితే తీసేయండి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కాస్ట్ అయితే దీనివల్ల అయితే తగ్గవు మేబీ గవర్నమెంట్ వాళ్ళు ఇంకేదైనా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ ఇప్పటికైతే దీని కాస్ట్ అయితే తగ్గదు ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ ముంబై నుండి ముంబైలోని బ్రిహాన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ అనే సంస్థ ఇండియాలోనే ఫస్ట్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్ అయితే అన్వీల్ చేయడం జరిగింది సో ఈ సంస్థ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు సో వీరు క్లోజ్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ బస్సెస్ ని మన ముంబై అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో వీరైతే సర్వీసెస్ని అయితే ఇస్తున్నారు సో వీరు ఇప్పుడు స్విచ్ మొబిలిటీ ఏదైతే ఉందో సో వాళ్ళతో పార్ట్నర్ అయ్యి కొన్ని ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో దాంట్లోని కొన్ని బస్సెస్ని ఇప్పుడైతే వీరు అంటే క్లోజ్ టు ట్వంటీ టూ బస్సెస్ వీరు ఇప్పుడైతే డెలివరీ ఇచ్చారు సో ఆ బస్సెస్ ని వీరైతే ఇప్పుడు అన్వీల్ చేశారు అండ్ సూన్ ముంబైలో ఈ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అయితే ట్రాన్స్పోర్ట్లోనైతే నడవబోతున్నాయి సో ముంబైలోని కుర్లా బస్ డిపోర్ట్ అండ్ బ్యాండ్రా కుర్ల కాంప్లెక్స్ మధ్యలో ఈ డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సెస్ అనేవి సర్వీస్కి అయితే వస్తాయన్నమాట సో ముంబైలోని ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వారి ఇప్పుడు ఈ డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్లోనైతే ప్రయాణించవచ్చు అండ్ దీన్ని టికెట్ వచ్చేసరికి ఐదు కిలోమీటర్లకి ఆరు రూపాయలు ఛార్జ్ చేస్తామని వీరైతే చెప్తున్నారు సో టికెట్ అయితే నార్మల్గానే ఉంటుంది కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్ అనమాట సో ముంబైలో సూన్ ఇరవై రెండే కాకుండా ఇంకా చాలా ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ అనేవి ముంబైలో మనకైతే లభిస్తున్నాయి మన హైదరాబాద్ లో కూడా రెండు వేల మూడు వరకు డబుల్ డెక్కర్ బస్ ఉండేవి అంటే ఎలక్ట్రిక్ కాదు నార్మల్ డబుల్ డెక్కర్ బస్ ఉండేవి ఎప్పుడో నిజాం కాలం నుండి మన హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్ ఫేమస్ అనమాట సో ఇప్పుడైతే అవి లేవు రెండు వేల మూడు నుండి వీరైతే డిస్కంటిన్యూ చేయడం జరిగింది సో రీసెంట్ గానే మన హైదరాబాద్ లో జరిగిన ఈ రేస్ అంటే ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో సో అక్కడ మూడు ఎలక్ట్రిక్ బస్ మన తెలంగాణ ఐటీ మినిస్టర్ అయిన కేటీ రామారావు గారు అయితే అన్వీల్ చేయడం జరిగింది సో ఆ ఈవెంట్ కి ఈ మూడు బస్సులను స్పెషాలిటీగా తెప్పించారనమాట సో ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ కి అయితే ఆర్డర్ ఇచ్చింది సో దాంట్లోని భాగంగానే మూడు బస్సులను వారైతే ఆ రోజు డెలివరీ అయితే తీసుకోవడం జరిగింది సో ఆ రేస్ ఏదైతే జరుగుతుందో ఆ మూమెంట్ లో ఆ నెక్లెస్ రోడ్ ఏరియా ఏదైతే ఉందో సో ఆ ఏరియాలో వీరైతే డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్ అయితే తిప్పడం జరిగింది సో ఫ్యూచర్ లో అంటే ఈవెంట్ అయితే ఎండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ బస్లని టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడైతే వీరు తిప్పబోతున్నారు ఇప్పుడు మూడు అనేవి డెలివరీ అయ్యాయి ఫ్యూచర్ లో ఇంకో మూడు కూడా అవుతాయి సో ఇంకా ఫ్యూచర్ లో ఇవి కనుక అవుట్ అయ్యి ప్రజలు దీనికి మంచి ఆదరణ చూపిస్తే ఫ్యూచర్ లో ఇంకా డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని అయితే హైదరాబాద్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ప్రస్తుతం మూడే ఉన్నాయి ఫ్యూచర్ లో ఇంకో మూడు రాబోతున్నాయి మొత్తం ఆరు ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే మన హైదరాబాద్ లోని టూరిస్ట్ ప్లేసెస్ లోనైతే తిరగనున్నాయి సో ఈ బస్సులో డ్రైవర్ తో కలుపుకొని మనకి అరవై ఐదు ప్యాసింజర్స్ దాకా కూర్చునే ప్లేస్ అయితే ఉంటుంది సో నూట యాభై కిలోమీటర్ల రేంజ్ అనేది బస్సెస్ అయితే ఇవ్వచ్చు ఈ బస్సెస్ యొక్క కాస్ట్ వచ్చేసరికి టూ పాయింట్ వన్ సిక్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ న్యూస్ మహీంద్రా నుండి మహీంద్రా కొన్ని నెలల క్రితం వారి అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ అయితే అన్వీల్ చేయడం జరిగింది సో దీంట్లో వీరు మహీంద్రా అండ్ బిఈ అనే రెండు బ్రాండింగ్స్ పైన వీరైతే ఎలక్ట్రిక్ కార్స్ ని తీసుకురానున్నట్టు ఆ ఈవెంట్ లో అయితే వారు చెప్పడం జరిగింది సో రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన మహీంద్రా ఈవి ఫ్యాషన్ ఫెస్టివల్ లో ఈ కార్స్ అయితే వీరు షో చేయడం జరిగింది సో ఈవెంట్ అయితే ఫిబ్రవరి పదవ తేదీన మన హైదరాబాద్ లో అయితే జరిగింది సో ఈ ఈవెంట్ లో మహీంద్రా వారి అప్ కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ ని షో షోకేస్ చేయడం జరిగింది మహీంద్రాలో ఎస్యూ సి ఈ అనే ఎలక్ట్రిక్ కార్ని బి సిరీస్ లో రాబోయే ర్యాలీ అనే కార్ని అండ్ ఫైవ్ అనే కార్ని వీరైతే ఇక్కడ అన్విల్ చేయడం జరిగింది సో ఈ ర్యాలీ కార్ ఏదైతే ఇది అయితే ఆఫ్ రోడింగ్ కార్ అనమాట ఛాన్స్ అయితే ఉంది సో మూడు కార్లు చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి దీని డిజైన్ అయితే చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంది ఈ కార్లు వచ్చేసరికి మనకి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో లో మన ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇప్పట్లో కార్లు అయితే రావు ఈ మహీంద్రా వారి ఇన్లో ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అయిన ఈ కార్లు వచ్చేసరికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మన ఇండియాలో అయితే లాంచ్ అవుతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ బజాజ్ నుండి ప్రస్తుతం మన ఇండియాలో బజాజ్ నుండి బజాజ్ చేత అనే ఒక ఎలక్ట్రిక్ మోడల్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంది ప్రస్తుతం లభిస్తున్న బజాజ్ చేతకు వచ్చేసరికి మనకి తొంభై కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది అండ్ దీని ఎక్సోరం కాస్ట్ వచ్చేసరికి లక్ష యాభై రెండు వేల రేంజ్ బాగానే ఉంది స్కూటర్ బాగుంటుంది కాకపోతే ప్రైజే కాస్త ఎక్కువైపోయింది సో ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే బజాజ్ నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ నెలలో ఎక్స్టెండెడ్ రేంజ్ అయితే ఇంట్రడ్యూస్ చేయనుంది సో ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతకు తొంభై కిలోమీటర్ల రేంజ్ ఇస్తే ఇప్పుడు కొత్తగా రాబోయే బజాజ్ చేతకు వచ్చేసరికి మనకి నూట ఎనిమిది కిలోమీటర్ల రేంజ్ అనేది ఉంది అంటే ట్వంటీ పర్సెంట్ రేంజ్ అనేది వీరైతే పెంచుతున్నారు సో బ్యాటరీ అండ్ మోటార్ అవుట్పుట్లో మీకు ఇలాంటి చేంజ్ అనేది ఉండదు సో దీని బిఎంఎస్ ఏదైతే ఉంటుందో దీని అయితే వీరు కొత్త బిఎంఎస్ వేయడం జరుగుతుంది సో దానివల్ల మీకు ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా రేంజ్ అనేది వస్తుంది ప్రైజ్ పెంచుతారా అదే ప్రై ఉంచుతారా దానిపైన ఎలాంటి క్లారిటీ అయితే లేదు సో ఇంకొక వన్ మంత్ అవుతాయి దీని గురించి మనకి పూర్తి డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది సో చూద్దాము ఇదే ప్రైస్ లో బజాజ్ అయితే నూట ఎనిమిది కిలోమీటర్ల రేంజ్ ఇస్తే బాగుంటుంది ప్రైస్ అనేది తగ్గిస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక లాస్ట్ న్యూస్ ఒకాయా నుండి ప్రస్తుతం ఒకాయాలో ఒకాయా ఫ్రీడమ్ అండ్ ఒకాయా ఫాస్ట్ ఎఫ్ ఫోర్ అనే రెండు స్కూటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో వీరు రీసెంట్గానే ఒకాయా ఫాస్ట్ సిరీస్లో ఒకాయా ఫాస్ట్ ఎఫ్ త్రీ అనే కొత్త స్కూటర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఒకాయా అనేది ఢిల్లీకి చెందిన కంపెనీ అనమాట సో వీరు లాంచ్ చేసిన కొత్త స్కూటర్ అయితే కాదు ఒకాయా ఫాస్ట్ ఎఫ్ ఫోర్ ఏదైతే ఉందో సో దానికి కొన్ని చేంజెస్ చేసి వీరైతే కొత్త పేరు పెట్టి లాంచ్ చేయడం జరిగింది సో మీకు డిజైనింగ్ పరంగా స్కూటర్ అయితే చూడడానికి ఇంచుమించు సేమ్ గానే లభిస్తుంది సిక్స్ కలర్స్ అనేది ఒకాయా ఫాస్ట్ ఎఫ్ త్రీలో మీకైతే అవైలబుల్ గా ఉంటాయి ఇక దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే వన్ పాయింట్ టూ కిలోవాట్ మోటర్ అయితే దీంట్లో ఉంటుంది ఒక బిఎల్డి హబ్ మోటార్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి మనకి సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్ అవర్ అయితే ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ త్రీ కిలోవాట్ అవర్ గల ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ బ్యాటరీస్ అయితే వీరి స్కూటర్ లో వాడడం జరిగింది సో ప్రీవియస్ గా మనకి నిత్యమైన బ్యాటరీస్ వచ్చాయి ఇప్పుడు ఎల్ బ్యాటరీస్ అనేవి వాడారు వీరు డ్యూయల్ బ్యాటరీస్ అనేది వాడడం జరిగింది అంటే ఒక దాంట్లో చార్జింగ్ అయిపోతే దాని ప్లగ్ ని మనం సెకండ్ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ తో నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ఒక అయితే క్లెయిమ్ చేస్తున్నారు త్రీ ఇయర్స్ బ్యాటరీ అండ్ మోటార్ వీరైతే ఆఫర్ చేయడం జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి లక్ష రూపాయల నుండి అయితే మొదలవుతుంది చూశారు కదా ఇవన్నమాట ఇవ్వనమాట మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే ఇదన్నమాట ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను గో గో గ్రీన్ ఎలక్ట్రిక్